हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। चूस्तुन्नारुगा इवाल्टी वीडियो अयिते कांतावर्क ब्लौजेस कलेक्षन निमित्तं षेर चेस्तुन्नानु। नेनु एन्नि सार्लु स्टाक् तेप्पिंचिना इंका अंदरिकी अंदट्लेदु काबट्टि ईसारि अयिते कोंचेम एक्कुवगाने स्टाक् तेप्पिंचानु। इक्कडैते नेनु अन्निंटिनि क्लियर गा मीतो षेर चेस्तानु, एवेवि एंतेंत प्रैस् पडुतुंदि अंड ए कलर् थ्रेड्स् यूज़ चेसारु, एलांटि डिज़ैन्स् लो उन्नावि अन्नदैते नेनु क्लियर गा मीतो षेर चेस्तानु। सो इवन्नी कूडा मनकि 250 रूपीस् ब्लौजेस् अन्नमाट। ఈచ్ బ్లౌజ్ 250 రూపీస్ ఉంటుంది. దీనిపైన షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయి. షిప్పింగ్ ఛార్జెస్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఏపీ అండ్ తెలంగాణ తీసుకున్నట్టయితే అప్ టు 4 బ్లౌజెస్ 80 రూపీస్ ఉంటుంది. అదర్ దెన్ ఏపీ అండ్ తెలంగాణ తీసుకున్నట్టయితే 100 రూపీస్ పడుతుంది అన్నమాట. ఇంకా ఎక్కువగా తీసుకున్నట్టయితే మనకి 100 to 120 రూపీస్ అయితే పడుతుంది. సో ఇవన్నీ కూడా మళ్ళీ మీకు నేను క్లోజర్ లుక్లో షేర్ చేస్తాను. ఇవన్నింటినీ మనం క్లియర్గా చూసే కంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి పక్కనే ఒక బెల్ సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా కనుక మీరు చేసినట్టయితే ఫర్దర్గా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, సో దట్ మిస్ అవ్వకుండా మీరు నా వీడియోస్ అన్ని కూడా వాచ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇవన్నింటినీ నేను ఇప్పుడు మీకు క్లోజర్ లుక్లో చూపిస్తాను. మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని నేను స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. ఇంకా ఏమైనా ఎక్కువ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే ఫస్ట్ నేను కొంచెం డిఫరెంట్ టైప్స్లో ఉండే బ్లౌజెస్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ఇవైతే నేను స్పెషల్గా కస్టమైజ్ చేయించినవి. శాంపుల్ కోసం కొన్ని కలెక్షన్ అయితే చేయించాను. వీటికి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవుతాను. ఇప్పుడు చూపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్ అయితే మనకి కంప్లీట్ కాటన్ ఉంటుందన్నమాట, రూబీ కాటన్ అంటారు కదా ఆ కాటన్. కలర్ వచ్చేసి యెల్లో ఉంది. దీనిపైన మనకి మల్టీ కలర్ థ్రెడ్ యూస్ చేసి వర్క్ వచ్చిందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చే వర్క్. బ్యాక్ సైడ్ కంప్లీట్గా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది. దీన్ని డీప్ నెక్ పెట్టించుకోవచ్చు, లేదంటే హై నెక్ పెట్టించుకున్నా కూడా బాగుంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ వచ్చే లుక్ అయితే ఇది. కొంచెం హెవీగా ఉంటుంది ఇది వర్క్ అయితే. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. 2 సైడ్ స్లీవ్స్కి ఇలాంటి వర్క్ వచ్చేస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్ 1 మీటర్ ఉంటుంది. యెల్లో కలర్ పైన మనకి రెడ్ మెరూన్ అలానే స్కై బ్లూ కలర్ వర్క్ అయితే వచ్చేసిందన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్ కాస్ట్ తీసుకున్నట్టయితే మనకి 400 రూపీస్ పడుతుంది. మనకి యెల్లో వైట్ అలానే గ్రీన్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వచ్చేసింది. ఈ పార్ట్ అంతా కూడా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసిందన్నమాట, చాలా డిఫరెంట్ లుక్తో వచ్చేసింది. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. 2 సైడ్ స్లీవ్స్కి ఇలాంటి వర్క్ వచ్చేస్తుంది. దీని కాస్ట్ కూడా సేమ్ మనకి 400 రూపీస్ పడుతుంది. దీనిపైన షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్. బ్లాక్ పైన మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ అలానే వైట్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ అయితే వచ్చేస్తుంది. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇది కూడా సేమ్ మనం హై నెక్ ఆర్ డీప్ నెక్ ఏది పెట్టించుకున్నా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది. సో ఇదైతే మనకి బ్యాక్ సైడ్ వచ్చే వర్క్. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. సో ఇది మనకి స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్ అనమాట. మీకు నేను చూపిస్తున్న ఏది నచ్చినా కూడా మీకు స్క్రీన్ షాట్ తీసుకొని నేను స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది యెల్లో కలర్ అనమాట ఫ్యాబ్రిక్. దీనిపైన రెడ్ మెరూన్ అలానే రామా బ్లూ కలర్లో ఉండే థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ వచ్చింది. ఇది కూడా మనం డీప్ నెక్ ఆర్ హై నెక్ ఎలా పెట్టించుకున్నా కూడా బాగుంటుంది. ఇది బ్యాక్ ఏరియాలో వచ్చే వర్క్ అనమాట. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది కూడా బ్లాక్ పెయిన్నే. బ్లాక్ పెయిన్ మనకి గోల్డెన్ బ్రౌన్ అలానే క్రీమ్ షేడ్లో ఉండే థ్రెడ్ యూస్ చేసి వర్క్ వచ్చింది. దీన్ని హై నెక్ ఆర్ డీప్ నెక్ ఎలా పెట్టించుకున్నా కూడా బాగుంటుంది. ఇది బ్యాక్ సైడ్ వచ్చే వర్క్ అనమాట. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే వర్క్ ఇలా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది కూడా బ్లాక్ కలర్ పైనే. కొంచెం వర్క్ డిజైన్ అనేది వేరియేషన్ ఉంటుందన్నమాట. ప్యాటర్న్ అయితే సేమ్ ఉంటుంది ఇందాక చూసిన అలాగే. దీని కాస్ట్ కూడా సేమ్ మనకి 400 రూపీస్ పడుతుంది. దీనిపైన షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయి. అండ్ స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ ప్యాటర్న్ తీసుకున్నట్టయితే ఇది కంప్లీట్ ఆల్ ఓవర్ బ్లౌజెస్ అనమాట. మనకి ఫ్యాబ్రిక్ 1 మీటర్ ఉంటుంది. 1 మీటర్ పైన కంప్లీట్ వర్క్ వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ వర్క్ అంటారు ఇది. సో దీనిపైన మనకంటే బేస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నట్టయితే బ్లాక్ కలర్ ఉంది. దానిపైన మనకి లైట్ యెల్లో అలానే వైట్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ అయితే వచ్చింది. వీటి కాస్ట్ తీసుకున్నట్టయితే 450 రూపీస్ పడుతుంది. దీనిపైన షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయి. ఇది కూడా సేమ్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ప్యూర్ కాటన్ పైన మనకి వర్క్ అయితే ఆల్ ఓవర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి సేమ్ వచ్చేస్తుంది అన్నమాట. వర్క్ డిజైన్ తీసుకున్నట్టయితే సేమ్ ఉంటుంది, బట్ ఫ్యాబ్రిక్ కలర్ మాత్రమే చేంజ్ వస్తుంది. ఇది మనకి వీటిష్ కలర్లో ఉంటుంది. దీనిపైన బ్లాక్ రెడ్ అలానే వైట్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ అయితే వచ్చింది. ఇది కూడా మనకి కంప్లీట్ 1 మీటర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. ఫ్యాబ్రిక్ కలర్ తీసుకున్నట్టయితే బ్లాక్ ఉంటుంది. అండ్ దీనిపైన వచ్చిన వర్క్ అయితే ఓన్లీ వైట్ కలర్ థ్రెడ్ యూస్ చేసి ఉంది. స్క్వేర్ అలానే జిగ్జాగ్ ప్యాటర్న్తో పాటు మనకి మధ్య మధ్యలో తీసుకున్నట్టయితే ఇలా ట్రైబల్ ఆర్ట్లో డిజైన్ అయితే వచ్చేసిందనమాట.
అండ్ నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది మనకి మిల్కీ వైట్లో ఉంటుంది, ప్యూర్ వైట్ కాదు, కొంచెం క్రీమీ షేడ్లో ఉంటుందన్నమాట ఫ్యాబ్రిక్. దీనిపైన గ్రీన్, యెల్లో అలానే రెడ్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ అయితే వచ్చింది. కంప్లీట్గా థీమ్ అయితే ఇలా వచ్చేస్తుందన్నమాట, సర్కిల్, ట్రయాంగిల్ అలానే స్క్వేర్ షేప్లో వచ్చేస్తుంది, మధ్యలో మనకి యెల్లో లైన్స్ కూడా వచ్చేస్తాయి ఇలా. సో ఇదైతే మనకి ఎక్కువ శారీస్కి పేరప్ చేసుకోవడానికి సూటబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది మనకి వీట్ షేడ్లో ఉంటుంది, దీనిపైన గ్రీన్, యెల్లో, బ్లాక్, వైట్ కలర్స్ యూజ్ చేశారు కాబట్టి దీన్ని కూడా మనం ఎక్కువ శారీస్కి పేరప్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. దీంట్లో అయితే మనకి 2-3 బ్లౌజెస్ అయితే రెడీగా ఉన్నాయి. అండ్ సేమ్ ప్రైస్లో నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే కనుక ఇది మనకి రెడ్ కలర్ ఫ్యాబ్రిక్, రెడ్ పైన గ్రీన్, వైట్, బ్లూ, ఎల్లో ఇలాంటి కలర్స్ యూస్ చేశారు కాబట్టి దీన్ని కూడా మనం ఎక్కువ శారీస్కి పేరప్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నట్టయితే 1 మీటర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ పైన ఓన్లీ ఎల్లో అండ్ వైట్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ వచ్చింది. ఇది ఇంతకుముందు చూసిన ప్యాటర్న్లోనే ఉంటుందన్నమాట వర్క్ తీసుకున్నట్టయితే. సో నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే బ్రైట్ ఎల్లో పైన మనకి మల్టీ కలర్ థ్రెడ్ యూస్ చేసే వర్క్ వచ్చేసింది. వర్క్ కలర్స్ తీసుకున్నట్టయితే మనకి ఆరెంజ్, బ్లాక్, గ్రీన్ కలర్ థ్రెడ్స్ అయితే యూస్ చేశారు. అండ్ థీమ్ తీసుకున్నట్టయితే మనకి సర్కిల్తో పాటు ఇలా వీల్ షేప్లో వచ్చేస్తుందన్నమాట. సో ఇది మనకి బ్లౌజ్ ఆల్ ఓవర్ వచ్చే లుక్. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే రాయల్ బ్లూ కలర్ పైన, ఇది మనకి ట్రైబల్ ఆర్ట్ థీమ్లోనే ఉంటుందన్నమాట. దీనిపైన కూడా థ్రెడ్స్ అయితే మనకి ఓన్లీ డార్క్ పింక్ అలానే లైట్ పింక్ కలర్స్ యూస్ చేసి వచ్చింది. సో డబుల్ షేడ్లో ఉండే థ్రెడ్ యూస్ చేస్తారు కాబట్టి మనకు కొంచెం వైట్ కలర్లో అనిపిస్తుంది అనమాట. సో దీన్ని పింక్ కలర్కి కానీ క్రీమ్ కలర్కి కానీ పేరప్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది బ్లాక్ పైనే, బ్లాక్ పైన మనకి ఆరెంజ్, వైట్, గ్రీన్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ అయితే వచ్చింది. జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉంటుందన్నమాట. సో బ్లౌజ్ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే ఇలానే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి 450 రేంజ్లో అవైలబుల్ ఉన్న బ్లౌజెస్. నెక్స్ట్ ప్యాటర్న్ తీసుకున్నట్టయితే ఇవన్నీ కూడా సెమీ ఆల్ ఓవర్ అనమాట. వీటి కాస్ట్ తీసుకున్నట్టయితే మనకి 350 రూపీస్ పడుతుంది. బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే ఇలా కంప్లీట్గా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది. వీటిని మనం డీప్ నెక్ ప్యాటర్న్లో స్టిచ్ చేయించుకుంటే బాగుంటుందన్నమాట. బ్లౌజ్ కలర్ తీసుకున్నట్టయితే రెడ్ మెరూన్ ఉంటుంది, దీనిపైన యాష్ కలర్ థ్రెడ్ యూస్ చేసి వర్క్ వచ్చేసింది. సో దీన్ని యాష్ కలర్కి లేదంటే క్రీమ్ కలర్ శారీస్కి పేరప్ చేసుకోవచ్చు, ఆర్ మెరూన్ కలర్ శారీస్కి కూడా పేరప్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. అండ్ హ్యాండ్స్కి తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే కలర్ అయితే సేమ్ ఉంటుంది, ఇది మనకి రెడ్ మెరూన్ పైనే క్రీమ్ కలర్ థ్రెడ్ యూస్ చేసి వర్క్ వచ్చేసింది అనమాట. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ వచ్చే వర్క్. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే కనుక ఇది మనకి బ్రైట్ ఎల్లో కలర్ ఉంటుంది, దీనిపైన డార్క్ పింక్ అలానే బ్లాక్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ అయితే వచ్చేసింది. సో ఇది కూడా మనకి బ్యాక్ సైడ్ ఫుల్గా వచ్చేస్తుంది, దీన్ని డీప్ నెక్ పెట్టి స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే కూడా మనకి ఫుల్గా వర్క్ అయితే వచ్చేస్తుంది ఇలా. సో ఇదంతా కూడా మనకి స్లీవ్స్ ఏరియాలో వచ్చే వర్క్. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్, దీనిపైన వైట్ కలర్ థ్రెడ్ యూస్ చేసి వర్క్ అయితే వచ్చింది. ఇది బ్యాక్ సైడ్ వచ్చే లుక్ అనమాట, ఆల్ ఓవర్ వచ్చేస్తుంది, డీప్ నెక్ పెట్టి స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే క్రీమ్ షేడ్లో ఉంటుంది, దీనిపైన బ్లూ కలర్ థ్రెడ్ యూస్ చేసి వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట. బ్లూ శారీస్కి ఆ క్రీమ్ శారీస్కి పేరప్ చేసుకుంటే బాగుంటుంది. ఇది బ్యాక్ సైడ్ వచ్చే వర్క్, అలానే స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే రెడ్ కలర్లో ఉంటుంది, దీనిపైన ఓన్లీ వైట్ కలర్ థ్రెడ్ యూస్ చేసి వర్క్ అయితే వచ్చిందనమాట. కలర్ తీసుకున్నట్టయితే మనకి డీప్ రెడ్ ఉండదు, కొంచెం పింక్ షేడ్ లాగా అనిపిస్తుంది. ఓన్లీ వైట్ కలర్ థ్రెడ్ యూస్ చేసి వర్క్ అయితే వచ్చింది. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది మనకి రస్ట్ కలర్లో ఉంటుంది, దీనిపైన ఓన్లీ బ్లాక్ కలర్ థ్రెడ్ యూస్ చేసి వర్క్ వచ్చిందనమాట. బ్లాక్ కలర్ శారీస్కి పేరప్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది బ్యాక్ సైడ్ వచ్చే లుక్. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే కనుక ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఫ్యాబ్రిక్ అయితే పింక్ కలర్ ఉంటుంది, దీనిపైన మల్టీ కలర్ థ్రెడ్ యూస్ చేసి వర్క్ అయితే వచ్చేసిందనమాట. గ్రీన్ అండ్ వైట్తో పాటు మనకి క్రీపర్స్ ఏరియా అంతా కూడా బ్లాక్ కలర్ థ్రెడ్ వచ్చేస్తుంది. సో ఇది బ్యాక్ సైడ్ వచ్చే లుక్. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే బ్లాక్ కలర్ అనమాట, దీనిపైన యూస్ చేసిన థ్రెడ్ అయితే మనకి డార్క్ అండ్ లైట్ బ్రౌన్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ వచ్చేసింది. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ వచ్చే వర్క్. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే మనకి సేమ్ థీమ్తో వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్యాటర్న్ తీసుకున్నట్టయితే మనకి సింపుల్గా ఉంటాయి, 1 మీటర్ ఫ్యాబ్రిక్ పైన సింపుల్ వర్క్ వచ్చేస్తుంది కాబట్టి వీటికి ప్రైస్ అయితే 250 రూపీస్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి బ్యాక్ సైడ్ బార్డర్ లాగా వచ్చేస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే వైట్ కలర్, 1 మీటర్ ఉంటుంది. ఇది కూడా మల్టీ కలర్ థ్రెడ్ యూస్ చేసి ఇలా బార్డర్ అయితే వచ్చింది. సో మనం వైట్ బ్లౌజ్ లేదంటే బ్లాక్ బ్లౌజ్ ఉన్నట్టయితే ఏ శారీస్కైనా ఈజీగా పేరప్ చేసుకోవచ్చు. దట్టు దీనిపైన మనకి మల్టీ కలర్ థ్రెడ్స్ కూడా యూస్ చేశారు కాబట్టి ఇదైతే మనకి ఎక్కువ శారీస్కి పేరప్ చేసుకునే స్కోప్ అయితే ఉంటుందన్నమాట. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. సో ఇది బార్డర్ లాగా వచ్చేస్తుంది, మళ్ళీ మనకి వర్టికల్గా కూడా ఇలా డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇది కూడా కంప్లీట్ 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది.
నెక్స్ట్ తీసుకున్నట్టయితే బ్లాక్ కలర్ అనమాట. బ్లాక్ కలర్ పైన మనకి పింక్ అలానే వైట్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ వచ్చింది. ఇదంతా కూడా మనకి బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్, బ్యాక్ సైడ్ మనకి బార్డర్ లాగా వచ్చేస్తుంది ఇది. అలానే స్లీవ్స్కి కూడా ఇలా వర్క్ అయితే వస్తుందన్నమాట. ఇదైతే మనకి స్లీవ్స్ ఏరియాలో వచ్చే డిజైన్. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది కూడా వైట్ కలర్ ఫ్యాబ్రిక్ పైనే, దీనిపైన ఓన్లీ మనకి 2-3 కలర్స్ థ్రెడ్స్ అయితే యూస్ చేశారనమాట. బ్రౌన్లో లైట్ అండ్ డార్క్ షేడ్ ఉంది, అలానే బ్లాక్ కలర్ థ్రెడ్ కూడా యూస్ చేశారు. సర్కిల్స్కి ఇక్కడ ఉన్న చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి కదా, వీటికి అన్నింటికి కూడా బ్లాక్ కలర్ థ్రెడ్ అనమాట. సో ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి వీట్ కలర్లో ఉంటుంది, దీనిపైన మల్టీ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ అయితే వచ్చింది. ఇది బ్యాక్ సైడ్ వచ్చే వర్క్. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే పింక్ కలర్లో ఉంటుంది, దీనిపైన కూడా మనకి ఎక్కువ కలర్ థ్రెడ్స్ అయితే యూస్ చేశారనమాట. గ్రీన్, ఎల్లో అలానే బ్లాక్ కలర్ థ్రెడ్స్ ఉన్నాయి. ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. సో మీకు క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఒక 2 సెకండ్స్ అలా అయితే పెడుతున్నాను. సో స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. తర్వాత బ్లౌజ్ తీసుకున్నట్టయితే బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్, దీనిపైన డార్క్ బ్రౌన్ అలానే లైట్ బ్రౌన్తో పాటు అక్కడక్కడ మనకి వైట్ కలర్ థ్రెడ్ కూడా యూస్ చేశారనమాట. ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ పైన, రెడ్ పైన గోల్డెన్ బ్రౌన్ అలానే బ్లాక్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ అయితే వచ్చింది. ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో వర్క్ వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే ఇలా బార్డర్గా వచ్చేస్తుంది. అండ్ స్లీవ్స్ ఏరియాలో కూడా సేమ్ ప్యాటర్న్లో మనకి వర్క్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది మనకి ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ అనమాట. ఎల్లో పైన ఇలా మనకి గ్రీన్ అలానే వైట్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ అయితే వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్ అనమాట, బార్డర్ లాగా వచ్చేస్తుంది. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే బ్లాక్ కలర్ పైన ఆరెంజ్ అండ్ వైట్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ వచ్చింది. సో దీన్ని క్రీమ్ శారీకి ఆరెంజ్ కలర్ శారీకి పేరప్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇది బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే మనకి సేమ్ ప్యాటర్న్లో వర్క్ అయితే వచ్చేస్తుంది ఇలా. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే రామ బ్లూ కలర్లో ఉంటుంది, దీనిపైన కూడా మనకి బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ అయితే వచ్చేస్తుంది. బార్డర్ ప్యాటర్న్లో ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకుంటే ఇలా వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి 250 రూపీస్ పడతాయి, దీనిపైన షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయి. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే మ్యాంగో ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్, దీనిపైన పర్పుల్ అలానే వైట్ కలర్ థ్రెడ్స్తో పాటు బ్లాక్ కలర్ థ్రెడ్ కూడా యూస్ చేశారు. ఇది మనకి సింపుల్ బార్డర్ టైప్లో వచ్చేస్తుంది బ్యాక్ సైడ్. అలానే స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది మనకి డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది, దీనిపైన గ్రీన్, ఎల్లో, వైట్ అలానే బ్లాక్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి సింపుల్ బార్డర్ లాగా వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట బ్యాక్ సైడ్. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వస్తుంది. తీసుకున్నట్టయితే బ్లాక్ ఫ్యాబ్రిక్ పైన పింక్ వైట్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట, ఇలా ఉంటుంది. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే వర్క్ ఇలా వస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది మనకి పీచ్ పింక్ షేడ్లో ఉంటుందన్నమాట, దీనిపైన రామా గ్రీన్ అలానే బ్లాక్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ అయితే వచ్చింది. ఇది కూడా మనకి సింపుల్గా బార్డర్ లాగా వస్తుంది బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది ప్యూర్ వైట్ కలర్ ఫ్యాబ్రిక్ అనమాట, దీనిపైన ఓన్లీ బ్లాక్ కలర్ థ్రెడ్ యూస్ చేసి వర్క్ వచ్చేసింది. సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కాబట్టి ఎక్కువ మంది ప్రిఫర్ చేసే కాంబినేషన్ అనమాట ఇది. సో బ్యాక్ సైడ్ వర్క్ కూడా మనకి కొంచెం డిఫరెంట్గా వచ్చేస్తుంది, టెంపుల్ స్టైల్లో ఉంటుందన్నమాట. అండ్ స్లీవ్స్ ఏరియాలో కూడా మనకి సేమ్ ప్యాటర్న్లో వర్క్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే మంచి బ్రైట్ ఎల్లో పైన ఓన్లీ బ్లాక్ కలర్ థ్రెడ్ యూస్ చేసి వర్క్ వచ్చేసింది. సో బ్లాక్ కలర్ శారీకి పేరప్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట, ఆర్ ఎనీ బ్లాక్ కలర్ బార్డర్ ఉన్న వాటికి కూడా బాగుంటుంది. సో ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చే సింపుల్ వర్క్. అలానే స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. తర్వాత కలర్ తీసుకున్నట్టయితే డార్క్ పింక్ కలర్ అనమాట ఇది, దీనిపైన ఓన్లీ వైట్ కలర్ థ్రెడ్ యూస్ చేసి వర్క్ వచ్చేసింది. సో ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చే వర్క్. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. సో తర్వాత బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది మెరూన్ కలర్ పైన లైట్ ఎల్లో కలర్లో ఉండే థ్రెడ్ వర్క్ అనమాట ఇది. ఓన్లీ సింగిల్ కలర్ యూస్ చేసి చేశారు. దీన్ని ఎల్లో కలర్ శారీస్కి ఆర్ మెరూన్ కలర్ శారీస్కి మెరూన్ బార్డర్ ఉన్న ఏ శారీకి పేరప్ చేసినా బాగుంటుంది. ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చే వర్క్. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది డార్క్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది, దీనిపైన రామా గ్రీన్ అలానే బ్లాక్ కలర్ థ్రెడ్ యూస్ చేసి వర్క్ అయితే వచ్చిందన్నమాట. ఇది మనకి టెంపుల్ స్టైల్లో ఉంటుంది. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే బ్లాక్ పైన ఆరెంజ్ అండ్ వైట్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ వచ్చేసింది. సింపుల్గా మనకి బ్యాక్ సైడ్ బార్డర్ లాగా వర్క్ వచ్చేస్తుంది అనమాట. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే బ్లాక్ పైన ఇది కూడా మనకి పింక్ అండ్ వైట్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ అనమాట. చాలా నీట్గా ఉంటుంది ఫ్లవర్ డిజైన్ చూసినట్టయితే. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది.
నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి డార్క్ పింక్ పైన ఓన్లీ వైట్ కలర్ థ్రెడ్ యూస్ చేసి వర్క్ వచ్చేసింది. ఇదంతా కూడా మనకి సింగిల్ కలర్ థ్రెడ్ అనమాట. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేసింది. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది మనకి బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ పైన ఆరెంజ్ అండ్ వైట్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ వచ్చేసింది. సో ఇది సింపుల్ బార్డర్ లాగా వచ్చేసింది బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే సేమ్ అన్నింటికి వచ్చినట్టుగానే ఇలాంటి ప్యాటర్న్లో వచ్చేసింది. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది పింక్ కలర్లో ఉంటుంది. దీనిపైన మల్టీ కలర్ థ్రెడ్ యూస్ చేసి వర్క్ వచ్చేసింది. ఇలా ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే మనకి రెగ్యులర్ ప్యాటర్న్లోనే ఇలా వర్క్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి బ్లాక్ పైన పింక్ అండ్ వైట్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి చాలా నీట్గా వచ్చిన వర్క్ అనమాట. బార్డర్ అయితే ఇలా వచ్చేసింది బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే. అండ్ స్లీవ్స్ ఏరియాలో ఇలా వస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ప్యారెట్ గ్రీన్ పైన బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ వచ్చేసింది. మనకి బ్రౌన్లోనే లైటర్ షేడ్ అలానే డార్కర్ షేడ్ రెండు ఉంటాయి, వాటితో పాటు బ్లాక్ కలర్ థ్రెడ్ కూడా ఉందన్నమాట. సో ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది కూడా పింక్ కలర్ పైన, పింక్ కలర్ పైన మనకి గ్రీన్ యెల్లో అలానే వైట్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ వచ్చింది. ఇది బ్యాక్ సైడ్ వచ్చే లుక్ అనమాట. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. తర్వాత బ్లౌజ్ తీసుకున్నట్టయితే బ్లాక్ పైన పింక్ అండ్ వైట్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ వచ్చేసింది. మనం ఇందాక చూసిన కలర్ కాంబినేషన్సే, బట్ ప్యాటర్న్ మాత్రమే డిఫరెన్స్ ఉందన్నమాట. వర్క్ డిజైన్ ఏదైతే ఉందో అది డిఫరెన్స్ ఉంది. ఇది బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. సో తర్వాత తీసుకున్నట్టయితే బ్లాక్ పైన పర్పుల్ అండ్ వైట్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ వచ్చింది. చాలా నీట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ వర్క్ తీసుకున్నట్టయితే. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఫ్యాబ్రిక్ అయితే మనకి వీట్ కలర్లో ఉంటుంది. దీనిపైన బ్లూ కలర్ థ్రెడ్ మాత్రమే యూస్ చేసి వర్క్ వచ్చేసింది. ఇది కూడా మనకి టెంపుల్ స్టైల్లో ఉంటుంది. అండ్ స్లీవ్స్ ఏరియాలో కూడా మనకి సేమ్ ప్యాటర్న్లో వర్క్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రిక్ పైన మనకి రామా గ్రీన్ అలానే వైట్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ వచ్చింది. ఇది మనకి సింపుల్గా బార్డర్ లాగా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వస్తుంది. తర్వాత బ్లౌజ్ తీసుకున్నట్టయితే గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ ఓన్లీ వైట్ కలర్ థ్రెడ్ యూస్ చేసి వర్క్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ అయితే సింపుల్గా ఇలా బార్డర్ వచ్చేస్తుంది. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి రెడ్ కలర్ ఫ్యాబ్రికే. దీనిపైన గ్రీన్ యెల్లో బ్లాక్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ వచ్చేసింది. ఇదంతా కూడా మనకి బ్యాక్ సైడ్ బార్డర్గా వచ్చే వర్క్ అనమాట. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. తర్వాత బ్లౌజ్ తీసుకున్నట్టయితే బ్లాక్ పైన ఆరెంజ్ అండ్ వైట్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ వచ్చేసింది. ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. తర్వాత బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి పింక్ కలర్ పైన, పింక్ కలర్ పైన రామా గ్రీన్ అలానే బ్లాక్ కలర్ థ్రెడ్స్తో పాటు అక్కడక్కడ మనకి వైట్ షేడ్ కూడా వచ్చేసింది వర్క్లో. ఇది బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. ఎక్కువగా బ్లాక్ పైన పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో అడుగుతున్నారు కాబట్టి వీటిలో అయితే నేను కొన్ని ఎక్కువ డిజైన్సే తీసుకొచ్చాను. సో ఇవైతే ఓపెన్ చేయకుండా జస్ట్ డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను. కలర్ థ్రెడ్స్ అయితే ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. సో కొంచెం డిజైన్ వేరియేషన్తో మనకి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ సేమ్ పింక్ షేడ్లో కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్ ఉంటాయి. పింక్ పైన మనకి గోల్డెన్ బ్రౌన్ అలానే బ్లాక్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వచ్చింది. ఇదేమో మనకి పింక్ పైన యెల్లో గ్రీన్ అలానే బ్లాక్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే సేమ్ బ్రౌన్ వైట్ అలానే బ్లాక్ కలర్ థ్రెడ్స్తో వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి సేమ్ ప్యాటర్న్లో ఉంటాయి. బ్యాక్ సైడ్ అయితే బార్డర్ వచ్చేస్తుంది. స్లీవ్స్ ఏరియాలో ఇంతకు ముందు చూపించిన వాటిలాగే ఉంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది బ్లాక్ కలరే. దీనిపైన పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో వర్క్ వచ్చింది. వర్క్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఉందన్నమాట. ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే మనకి రెగ్యులర్ ప్యాటర్న్లోనే వర్క్ అయితే వచ్చేస్తుంది ఇలా. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి వీట్ షేడ్లో ఉంటుంది. దీనిపైన మల్టీ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి వర్క్ వచ్చిందనమాట. గ్రీన్, క్రీమ్ అలానే యెల్లో కలర్, పింక్ షేడ్స్లో ఉండే థ్రెడ్స్ అయితే యూస్ చేశారు. ఇది బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే డీప్ రెడ్ పైన గ్రీన్ అండ్ వైట్ థ్రెడ్ యూస్ చేసి వర్క్ వచ్చేసింది. ఇది బ్యాక్ సైడ్ వచ్చే డిజైన్ అనమాట. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే గ్రీన్ పైన వైట్ కలర్ థ్రెడ్ యూస్ చేసి వర్క్ వచ్చింది. ఇది బ్యాక్ సైడ్ వచ్చే బార్డర్ అనమాట. అండ్ స్లీవ్స్ ఏరియాలో తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూపించిన అన్ని బ్లౌజెస్ కూడా మనకి ఓన్లీ 250 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయన్నమాట. షిప్పింగ్ ఛార్జెస్ విషయానికి వచ్చినట్టయితే అప్ టు 4 బ్లౌజెస్ 80 రూపీస్ ఉంటుంది ఏపీ అండ్ తెలంగాణకి. అదర్ దెన్ ఏపీ అండ్ తెలంగాణ అయితే 100 రూపీస్ అనమాట అప్ టు 4 బ్లౌజెస్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలానే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వీడియో లింక్ని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, టేక్ కేర్.